హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుబాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? బుర్జుమాన్ మెట్రో స్టేషన్లో షాపింగ్కి వెళ్తున్నాం. సో ఎలా అవుతుంది ఏం కొంచెం చూస్తూ ఉండండి. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి 25th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటుంది తెలుసా. అండ్ షాపింగ్ ఫెస్టివల్స్లో ఇదే పెద్ద ఫెస్టివల్ అన్నమాట. మిడిల్ ఈస్ట్కి వచ్చేసరికి వచ్చేసి ఒక 1 మంత్ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు వచ్చేసి సిటీ అంతా ఒక షాపింగ్ పారడైజ్ లాగా మారిపోతుంది. ఎక్కడ చూసినా లైటింగ్స్ అండ్ డిస్కౌంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత దొరుకుతుంది. సో మనమైతే స్టార్ట్ అయిపోదాం ఇప్పుడు షాపింగ్ చేయడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ షాండ్లియర్ వచ్చేసి బుర్జుమాన్ మెట్రో స్టేషన్లో ఉంటుంది అన్నమాట. అండ్ ఇది బ్లూ కలర్ థీమ్తో ఉంటుంది కదా, నిజంగా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇదైతే నాకు చాలా ఇష్టం తెలుసు. సో అందుకే ఇది కూడా క్యాప్చర్ చేస్తున్నాను, గుర్తుండిపోతుంది కదా అని చెప్పి. ఈ షాపింగ్ మాల్ వచ్చేసి బుర్జుమాన్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. సో మనమైతే వచ్చేసాము అన్నమాట. సో బయట అంతా కూడా ఇలా ఉంటుంది అని చూపిస్తున్నాను. నాకైతే ఈ మాల్లో బాగా నచ్చింది ఏంటి అంటే సీలింగ్స్ చాలా చాలా బాగున్నాయి తెలుసా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మోడర్న్గా ఉన్నాయో. అండ్ ప్రోగ్రెస్ అవే కొద్దీ చూపిస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా ఎంత సేల్స్ నడుస్తున్నాయో, 25% to 70% ఆఫ్ ఉన్నాయి కొన్ని వాటి మీద అయితే మాత్రం. సో మీకు అర్థమై ఉంటుంది కదా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ అనగానే ఎంత రేట్స్ తగ్గుతూ ఉంటాయో అన్నది. అండ్ ఈరన్ సేల్ అని కూడా చెప్పచ్చు. ఓన్లీ క్లోతింగ్ మీదే కాదు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫ్యాషన్ ఐటమ్స్, హోమ్ డెకర్స్, ఇలా ఏ టు జెడ్ ఐటమ్స్ ఉంటాయి డిస్కౌంట్స్ అయితే. ఈ స్టోర్కి అయితే వచ్చేసాం కదా, చూడండి ఇక్కడ 30% to 60% సేల్ నడుస్తుంది. అది ఓన్లీ నేమ్కే కాదు అండి, నిజంగానే అంత తక్కువకి వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాక్సిమమ్ ఈ స్పెసిఫిక్ టైం వచ్చేసి వింటర్ కాబట్టి అన్ని వింటర్ వేర్సే ఉన్నాయి అన్నమాట. ఇదైతే చెప్పాలి అంటే ఒక వింటర్ వేర్ షాపింగ్ హాల్ అని చెప్పచ్చు. బట్ అన్నీ అయితే మాత్రం చాలా బాగున్నాయి తెలుసా. అండ్ కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి. అండ్ మనకి మనం ఫారెన్లో కానీ యుఎస్లో లేకపోతే యూకేలో మంచి ఉండే ప్రదేశాల్లో చూస్తాం కదా, సో ఆ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా లాంగ్ టాప్. అండ్ ఇలాంటివి చూడడం అయితే మాత్రం చాలా రేర్ మనమైతే ఇండియాలో. ఇక్కడ చూస్తున్నాం కొన్ని జాకెట్స్ని. ఇది చూసారా ఎంత థిక్గా ఉందో, అసలు పట్టుకుంటేనే అర్థమైపోతుంది. ఇది అయితే కనుక చెప్పాను కదా ఐస్లాండ్ కానీ లేకపోతే నార్వే, స్వీడన్ అట్లాంటి స్విస్ అట్లాంటి ఏరియాస్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది తెలుసా. అండ్ అలా వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి చాలామంది ఉంటారు, అందుకని చెప్పి ఇక్కడ అంత స్నో లేకపోయినా కూడా బట్ స్నో ఏరియాస్లో వేసుకోవాల్సిన డ్రెస్సెస్ అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ అనేది ఆల్మోస్ట్ హబ్ లాగా కదా. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఏంటి అంటే దగ్గరున్న ప్లేసెస్కి వెళ్దాం, యూరోప్ ఉన్న ప్లేసెస్కి వెళ్దామని వెళ్తూ ఉంటారు అన్నమాట. సో అందుకని చెప్పి అన్ని కైండ్స్ ఆఫ్ వింటర్ వేర్స్ దొరుకుతూ ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఎంత థిక్గా ఉందో. అండ్ బట్ ఇదైతే సాఫ్ట్గా ఉంది అన్నమాట, సో నో ప్రాబ్లం వేసుకోవడానికి. నిజంగా చలిని ఒక రేంజ్లో ఆపుతాయి ఇవన్నీ. ఇప్పుడు చూసిన జాకెట్ వచ్చేసి మనకి రాశి ఖన్నా తొలి ప్రేమ మూవీలో యుఎస్లో ఉన్నప్పుడు వేసుకుంటుంది కదా, సో అలాంటి ప్యాటర్న్ అన్నమాట. సో లాంగ్ టైప్ ఆఫ్ వింటర్ వేర్ అవి. అండ్ ఇక్కడ చూసారా ఎల్లో కలర్ది, అది కూడా చాలా బాగుంది. అండ్ బేసిక్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉండే బ్రైట్ కలర్స్ని అన్నమాట, నిజంగా ఫెస్టివల్ కలర్స్ అంటారు కదా, సో అలాంటి కలర్స్ ఉంటాయి.
ఎల్లో కానీ రెడ్ గ్రీన్ ఇలా చాలా అండ్ వైట్ ముఖ్యంగా చెప్పాలి అంటే వైట్లో అయితే మాత్రం చాలా బాగుంటాయి వింటర్ వేర్స్ తెలుసా. అండ్ ఇక్కడ చూడండి గో గ్రీన్ అన్నట్టుగా పచ్చ చొక్కా అనేలేమో మన తెలుగులో అయితే. సో అది ఉంది బట్ ఇది కూడా ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు తెలుసా. అండ్ వేసుకునే వాళ్ళు వేసుకుంటే ఇవి కూడా అందంగా ఉంటాయి. ఈ ఫోటోగ్రాఫ్లో చూడండి అమ్మాయికి ఎంత బాగున్నాయో. సో కరెక్ట్ కాంబినేషన్ పెడితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక పచ్చ చొక్కా వచ్చింది అని చెప్పి చూపిస్తున్నాను. సో ఈ స్టోర్లోనే మాత్రమే ఇలాంటి గ్రీన్ ప్యారెట్ గ్రీన్వి కనిపించే ఇంకా వేరే దగ్గర ఎక్కడ కనిపించలేదులేండి. సో నేను చూసిన వింటర్ వేర్స్ అన్నిట్లో నాకైతే వైట్ మీదకే వెళ్తూ ఉండిందండి మనసు. అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి 50 dirhams దాకా పడుతుంది అనమాట. బట్ ఏంటి అంటే లైట్ వెయిట్గా ఉంది. సో హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అనిపించింది నాకు. సో అందుకని చెప్పి అసలు దాని జోలికే వెళ్ళలేదు. మహేష్ కూడా వద్దులే అని చెప్తున్నారు బట్ బాగుంది చూడడానికి. చూడండి వింటర్ వేర్ షూస్ డ్రెస్సెసే కాదు సో షూస్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది. అండ్ ఇవైతే మాత్రం చాలా ముచ్చటగా ఉన్నాయి చూడడానికి. ఇవి నాకు తెలిసి అవుట్డోర్కి అయితే పనికిరావు సో బట్ వుడెన్ హౌసెస్ ఉంటాయి చూసారా సో అలాంటి వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది. సో అవే కాకుండా అవుట్డోర్ వెళ్ళే షూస్ కూడా ఉన్నాయి అనమాట. కొన్ని అయితే స్పాంజ్ ఉన్నంత మెత్తగా లైట్ వెయిట్గా చాలా బాగున్నాయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెడ్ కలర్ జాకెట్ వచ్చేసి నాకున్నది అనమాట. సో అదే చూపిస్తున్నాను. ఇక్కడున్న లాంగ్ జాకెట్తో పాటుగా యాక్చువల్గా మెడలో ఒక కైండ్ ఆఫ్ స్కార్ఫ్ లాగా కట్టుకుంటారు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇవి కూడా బాగా యూజ్ చేస్తారు. అండ్ ఇవి వచ్చేసి కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి అంటే ఒక 30-40 dirhams దాకా ఉంటాయి అనమాట. కానీ నిజంగా అయితే వింటర్ ప్లేసెస్లో కానీ బాగా పీక్ వింటర్స్లో ఉన్నప్పుడు మాత్రం బాగా పనికొస్తాయి మంచి వార్మ్గా ఉంచడానికి. ఇక్కడ చూడండి ఈ మ్యాంగో ఎల్లో ఆ అల్లులు లాగా ఉన్నాయి కదా చూడడానికి. మనం జడ అల్లులు పాయల్లాగా వేస్తాం కదా అలా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా మంచి బ్రైట్ కలర్స్ ఉంటాయని చెప్పి. సో ఇక్కడ చూడొచ్చు మీరు చెప్పానా ఎక్కడికి వెళ్ళినా నా మనసు అయితే వైట్ మీదకే వెళ్తుందని చెప్పి. సో ఇక్కడ కూడా అదే చూస్తున్నా అనమాట. అండ్ ఇంకొకటి చూస్తున్నాను పింక్ కలర్ మిఠాయి కలర్ అంటారు కదా లైట్ మిఠాయి కలర్ అదైతే బాగా ఉన్నాయి. సో అవే చూపిస్తున్నాను కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి అనమాట. సో అవి ఎలా బాగుంటాయి అంటే లోపల షర్ట్ వేసుకొని పైన టీషర్ట్ లాగా వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి షీప్ వూల్ అని ఈజీగా అర్థమైపోతుంది ఈ మెటీరియల్ కానీ మెత్తగా ఉంది చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ మెటీరియల్ని నేను చాలా మంది దగ్గర చూశాను. ఇదేంటి అంటే కైండ్ ఆఫ్ పట్టసంచిలాగా కనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎందుకో నాకు అంత కనెక్ట్ అవ్వలేదు ఈ మెటీరియల్ అయితే మాత్రం. కానీ బాగుంటుంది స్టైల్గా ఉంటుంది చూడటానికి కూడా. అండ్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో రెడ్ గ్రీన్ బ్లాక్ క్రీమ్. బోర్ అయిపోతారు కదా ఒకసారి మాల్ చూపిస్తాను చూడండి. వింటర్ డెకరేషన్ అండ్ వింటర్ థీమ్ తీసుకున్నారు చాలా బాగుంది. ఇక్కడ చూసారా స్నో బేర్ ఎంత బాగుందో తెలుసా. ఇది వచ్చేసి యాక్చువల్లీ కిడ్స్ కోసం అనమాట. సో వండర్లాండ్ లాగా పెట్టారు. అండ్ నిజంగా ఫీల్ రావడానికి ఏంటంటే థర్మోకోల్ బాల్స్ లాగా ఉంటాయి కదా సో అవన్నీ చిప్ చేసి పెట్టారు అనమాట లోపలికి వెళ్ళే కొద్దీ. చాలా బాగుంది మనకైతే యాక్సెస్ లేదు సో బయట నుండి అలా కవర్ చేశాను. అండ్ క్యాజువల్ ఫీల్ రావడానికి చూడండి అవి ఎంత బాగా కట్టారో. నిజంగా కలర్ కాంబినేషన్ అండ్ లైటింగ్స్ వల్ల చాలా బాగా ఉంది అండ్ అందం వస్తుంది. ఫోటోగ్రాఫ్స్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది తెలుసా. We fight and beg and creed and...
అండి ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో, ఫోటోగ్రాఫ్స్ బ్యాక్గ్రౌండ్కి అయితే మస్తు ఉంటుంది. సరే అయితే మళ్ళీ వింటర్వేర్ కలెక్షన్ని చూసేద్దాం. అండ్ ఇప్పుడు చూడబోయే కొంచెం బెటర్గా ఉన్నాయి, అంటే మనం ఇక్కడ దుబాయ్లో కూడా వేసుకోగలిగేటట్టుగానే ఉన్నాయి. అండ్ దుబాయ్లో కూడా చాలా చలిగా ఉంది తెలుసా అండి, అసలు ఈ రోజు అయితే మాత్రం అదిరిపోయింది. అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి లాంగ్ టీషర్ట్స్ అన్నమాట. ఇది కూడా కొంచెం ట్రెండ్ యాక్చువల్గా. కొంచెం మంచి కలర్ బెల్ట్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు వచ్చేసి మంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను, సో అమ్మాయిలు గెట్ రెడీ. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. ఇది చూడండి, ఆకు షేప్లో ఉన్నది కదా, కానీ పార్టీవేర్ డ్రెస్సెస్ వేసుకొని హెయిర్ కనుక కొంచెం ముడి పెట్టుకున్న హెయిర్ స్టైల్ వేసుకుంటే అద్దరిపోతుంది తెలుసా, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు చూస్తుంది వచ్చేసి చాలా సింపుల్గా ఉంది. ఏంటి అంటే డ్రెస్సెస్ మీద పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు చూపించేవన్నీ ఒక 30-40 దిరామ్స్ రేంజ్లో ఉన్నవి అన్నమాట. నాకు నచ్చినవి పిక్ చేసి చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇది చూసారా, వైట్ కలర్లో ఉంది కదా. సో యాక్చువల్లీ వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటారు చూసారా, సో అలాంటప్పుడు నెక్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అదే కాకుండా కాంట్రాస్ట్ కలర్ శారీస్ మీద పెట్టుకున్నారనుకోండి, సింగిల్ పళ్ళు వేసుకొని శారీ అద్దరిపోతుంది, ఎలగెంట్గా ఉంటారు. అండ్ మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు ఆ పార్టీకి. సో ఇప్పుడు వచ్చేసి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ బంచ్ ఆఫ్ గ్రేప్స్ లాగా ఉన్న ఇయర్ రింగ్స్ చూద్దాము. అండ్ ఇవి వచ్చేసి క్రిస్టల్ కదా, సో ఇలా ఇలా షేక్ చేస్తుంటే భలే ఊగుతున్నాయి అండ్ షైన్ అవుతున్నాయి, చాలా బాగున్నాయి. కొంచెం శాండ్ కలర్లో ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి. లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళకైతే మాత్రం నిజంగా చాలా సూట్ అవుతాయి. అంత వెయిట్ అయితే ఏం లేవు, సో మేనేజబుల్ వెయిటే ఉన్నాయి. ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఆల్మోస్ట్ వేరబుల్ వెయిట్లోనే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇవైతే మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం కదా, సో ఈ వైట్ పర్ల్స్ లాగా చిన్న చిన్న పూసల్లాగా వచ్చినవి. అండ్ ఇవి వచ్చేసి జీన్స్ మీదకైతే పెట్టుకోవచ్చు. అండ్ ఇది చూడండి, ఇదైతే నాకు మార్బుల్ స్టోన్స్ గుర్తొచ్చాయి. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లాంటివి, కానీ బాగున్నాయిలేండి ఇవి కూడా. మంచి డ్రెస్సెస్ మీద పెట్టుకుంటే బాగుంటుంది, మనం పంజాబీ డ్రెస్సెస్ అట్లా వేసుకుంటాం కదా. ఇది వచ్చేసి క్యామోఫ్లేగ్ని కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చి చేసినట్టున్నారు కదా, సో డస్టీ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద కొంచెం బ్లాక్ షేడ్ వచ్చింది. అండ్ అలాంటి కాంబినేషన్లోనే ఇవి చూడండి, సర్కిల్స్ లాగా చేసి ఉన్నాయి, చాలా బాగున్నాయి నిజంగా. ఇది అయితే జీన్స్ మీదకి మాత్రం, జీన్స్ అండ్ టాప్ మీదకి చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి పెద్ద పెద్ద రింగ్స్ చూపిస్తాను చూడండి. సో చాలామంది చూసే ఉంటారు కదా, ఇవి ఇప్పుడు ఇండియాలో కూడా పెట్టుకుంటున్నారు. అండ్ ఇవి వచ్చేసి కొంచెం వెస్ట్రన్ వేర్ మీదకైతే బాగుంటాయి. అండ్ ఇందాక చూపించాం కదా లాంగ్ కోడ్స్ లాగా ఉన్నాయి, వాటి మీదకైతే చాలా బాగుంటుంది. హెయిర్ని టై చేసుకొని ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఇవి కూడా ఇందాక చూసిన వాటిల్లోనే టైప్స్. ఇవైతే మరీ ఘోరంగా ఉన్నాయండి, మహేష్ చూసి ఏంటి ఇవి బ్యాంగిల్సా అని జోక్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ స్టోర్లో అయితే కొన్ని కొంచెం నార్మల్ వేర్స్ కనిపించాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే వింటర్ వేర్స్ కాదు, బట్ ఆ కలర్స్ అంటే వింటర్ కలర్స్ అంటారు కదా, సో అలాంటి కలర్స్ ఉన్నాయి కానీ వింటర్ వేర్ కాకుండా కొంచెం నార్మల్గా వేసుకునే డ్రెస్సెస్ లాగా ఉన్నాయి అన్నమాట. సో బాగున్నాయి కదా అని చెప్పి జస్ట్ అలా కవర్ చేసా. అసలుకి కనబడ్డాయి వింటర్ వేర్ మధ్యలో ఎక్కడో ఒక చోట అని చెప్పి నవ్వుకుంటున్నాం అన్నమాట మేము. సో నేనైతే మాత్రం ఒక జీన్స్ తీసుకున్నాను, ఇంకా అంతే ఇంకేం తీసుకోలేదు. అండ్ ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్ హ్యాండ్ బ్యాగ్ షోరూమ్ అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తుంది ఏంటి అంటే వాచెస్ షోరూమ్. సో ఇది వచ్చేసి ఒక బొటిక్ అని చెప్పాలి అన్నమాట, వాచ్ బొటిక్. ఎప్పుడైనా చూసారా, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో దీని బ్రాండ్ వచ్చేసి ఒమేగా, అంటే మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేస్తారనుకుంటా, అందుకే బొటిక్ అని పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్యాబ్ ఇండియా, మన ఇండియన్ బ్రాండ్. నాకైతే బాగా అనిపించింది చూడడానికి. నేనైతే ఫ్యాబ్ ఇండియాని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఏ మాల్లో కూడా, బట్ ఈ మాల్లో అయితే చూసేసరికి అలా క్యాప్చర్ చేశాను. సో ఇందాక మనం చూసింది ఏంటంటే సైడ్ హ్యాండ్ బ్యాగ్స్ కదా, సో ఇవి వచ్చేసి బ్యాక్ ప్యాక్స్ లాగా, అంటే కొంచెం పాష్గా ఉండే బ్యాక్ ప్యాక్స్ లాగా అన్నమాట. సో ఫుల్ గ్లిటరీగా ఉన్నాయి కదా, బాగున్నాయి కదా అని చెప్పి తీశాను.
ఇందాక చెప్పాను కదా ఈ మాల్లో నాకు బాగా నచ్చింది ఈ ఫ్లోర్ యొక్క డెకరేషన్ సారీ సీలింగ్ యొక్క డెకరేషన్ అని చెప్పి నిజంగా చూడండి ఎంత బాగుందో కదా అండ్ ఇక్కడ చూస్తున్నారు ఏంటి అంటే బుర్జుమాన్ వింటర్ ల్యాండ్ అనే సెటప్ని చెప్పాను కదా ఇందాక వింటర్ థీమ్ తీసుకున్నారు అని చెప్పి ఇందాక స్నో బేర్ చూసాం కదా సో ఇక్కడ కూడా చూడొచ్చు కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఒక ఎన్క్లోజ్డ్ హౌస్ లాగా క్యాజల్ లాగా కట్టారు అండ్ ఎఫెక్ట్ కోసం అని చెప్పి దూది పెట్టారు అన్నమాట చూడండి ఒకసారి మీరే సో ఇలాంటి థీమే ఇంకొకటి ఉంది అనమాట సో అది కూడా చూపిస్తాను చూడండి అంతకన్నా ముందు ఇది చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో ఆ మెట్లు అవన్నీ అండ్ యా చాలా బాగా డెకరేట్ కూడా చేశారు అండ్ వచ్చేసాం మనం ఇంకొక థీమ్ అని చెప్పాను కదా సో ఇది వచ్చేసి కొంచెం మంచు కొండలాగా అనమాట సో ఇందాకట్లాగానే కాకపోతే డిఫరెంట్గా సో ఇక్కడ వచ్చేసి స్నో మ్యాన్స్ని అండ్ లాలీపాప్స్ని పెట్టారు ఇదైతే మాత్రం హైలైట్ ఆ లాలీపాప్ చూడడానికి ఎంత ముద్దుగా ఉందో తెలుసా అంటే మనం ఇంతవరకు ఎప్పుడు తినే లాలీపాప్ చిన్న చిన్నవి చూస్తాం కదా సో ఒకటేసారి మ్యాగ్నిఫిషియంట్ లుక్లో చూస్తున్నట్టు అనిపించింది సో ఒకసారి మీరే చూడండి అండ్ ఇంకా హైలైట్ ఏంటి అంటే ఆ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ నిజంగా కదా స్నో కలర్ అంటే స్నో వైట్ ఉంటుంది చూసారా దానికి బ్లూ కాంబినేషన్ అమేజింగ్ అండ్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి ఇక్కడ చూస్తున్నారు కదా మీరే నాకైతే చాలా బాగా నచ్చాయి చూడండి మీరే ఇంకా బాగుంటుంది సో చూసారు కదా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ కిక్ స్టార్ట్ని సో చెప్పానో లేదో గుర్తులేదు సో 26 డిసెంబర్న స్టార్ట్ అయింది అనమాట సో ఇది వచ్చేసి 1 మంత్ ఉంటుంది ఈ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ దుబాయ్లో ఎవరైనా ఉంటే కనుక నియరెస్ట్ షాపింగ్ మాల్స్కి వెళ్ళండి లేకపోతే స్పెసిఫిక్ లొకేషన్స్ ఉంటాయి కదా సో ఆ లొకేషన్స్కి వెళ్ళి ఫెస్టివ్ సీజన్ని అండ్ షాపింగ్ సీజన్ని ఎంజాయ్ చేయండి సో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మళ్ళీ వచ్చే వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ క్యాచ్ యూ సూన్